హలో నమస్తే, వెల్కమ్ టు మోహనవాళిలో. మోహనవాళిలో సబ్స్క్రైబర్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అని చెప్పి మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మమ్మీ డాడీని పిక్ చేసుకుని జస్ట్ ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఈ మడిలో మళ్ళీ మర్చిపోకుండా ఇప్పుడే రికార్డ్ చేసి గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ రెండు లైన్స్ లెట్యూస్, సెకండ్ రెండు లైన్స్ క్యాలీఫ్లవర్, ఈ రెండు లైన్స్ చైనీస్ క్యాబేజ్, ఈ రెండు క్యాబేజ్, ఆ నాలుగు కోల్కోల్ నోల్కోల్. ఇది కరెక్ట్గా నెల తర్వాత అప్డేట్, జనవరి 15 అన్నమాట ఈరోజు రికార్డ్ చేసింది. లెట్యూస్ చూసారు కదా ఎంత బాగా పెరిగిందో. ఇదేమో చైనీస్ క్యాబేజ్, లాస్ట్ టైం హార్వెస్ట్ చేసి వండిన చైనీస్ క్యాబేజ్ చాలా బాగా వచ్చింది. మన మోహనమదిలో ఇది ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాము. ఇది ఏం వెరైటీ వెజిటేబుల్లో గెస్ చేయండి చూద్దాం. ఆల్రెడీ 16 డిసెంబర్ తీసిన వీడియో, జస్ట్ ఈ క్లిప్ ముందల పెట్టాం కదా, అందులో మెన్షన్ చేశాను. జస్ట్ నెలలోనే చూడండి ఎంత అందంగా పెరిగాయో. పెట్టిన ప్రతి ఒక్క మొక్క సరి సమానంగా పెరుగుతున్నాయి. అసలు చూస్తానికి ఈ మడు ఎంత అందంగా ఉందో చూడండి. ఇది ఉల్లిపాయ విత్తనాల కోసం అనేసి ఈ ఉల్లిపాయని హార్వెస్ట్ చేయలేదు. చూడండి అసలు పువ్వు కూడా ఎంత అందంగా ఉందో. దాని దగ్గరికి వెళ్ళాం సర్దా. ఎన్ని బళ్ళు ఉంటాయి తమ్ముడు? ఎన్ని బళ్ళు ఉన్నాయి మొత్తం? ఒక 10-15 ఉంటాయా? ఈ హడావిడి అంతా చూసి ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇది మా ఊర్లో సంక్రాంతి సందడండి, మల్లన్న జాతర అంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు వారందరూ ఇలా ఎడ్లబండుని అలంకరించి మల్లన్న కొండపైకి ఊరేగింపులా తీసుకెళ్తారు. ప్రతి ఊరు నుంచి ఒక 10 బళ్ళు వరకే వస్తాయని చెప్పారు. తెలంగాణలో ఏ సిటీలో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడున్నా సంక్రాంతి పండుగకు మాత్రం ఇక్కడికి వచ్చే తీరాలందరూ. అదిగోండి మీకు కనిపించేదే మల్లన్న కొండ. ఈ ఊరేగింపు అంతా ఇప్పుడు కొండపైకి చేరాలి. ఈ హడావిడి మధ్యలో ఈ ఎద్దు జనాల మధ్యలో నుంచి దూకుతూ ఇలా పారిపోయింది. ఒక 15 నిమిషాలు అక్కడి నుంచి కదలకుండా చూస్తూ ఉన్నాం, వెళ్ళిన వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకొస్తారేమో అని. వాళ్ళు కనపడలేదు, అది కనపడలేదు. ఒకసారి క్లీన్ చేసుకుని తిన. చిన్నప్పుడు వేసుకున్నావు కదా. నాట్ మచ్.
నాట్ మచ్. ఒకసారి ట్రై టు ఈట్ అండ్ అప్లై. ఇది రావట్లేదు, ఇది వేరే వెరైటీ. ఈట్ లేకపోతే అక్కడ ఒక డెంట్ చేసి ఒక దాన్ని దాన్నే రబ్ చేయి, లిప్స్టిక్ లా దాన్నే రబ్ చేయి, ఫ్రూట్నే రబ్ చేస్తా. కొంచెం అవుతుంది పికో, యా కొంచెం అయింది. ఎస్ టేస్ట్ అండ్ లెట్ మీ నో హౌ ఈజ్ ఇట్. నీకు టేస్ట్ కన్నా అదే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, తినరా రే. అషిరా దాటుంది చూడండి, ఇక్కడ కూడా మనం కూరగాయల మొక్కలు వేసుకున్నాము. మనం ఎక్కువగా వాడుకునే కూరగాయలన్నీ నారు తెప్పించి ఇక్కడ వేసుకున్నాము. నెక్స్ట్ 2 వారాలు అయింది వేసుకుని అంతే. అక్కడే ఉండు, అక్కడే ఉండు. షో మీ అగైన్. ఓకే బ్రింగ్ ఇట్ టు ద కెమెరా. ఓకే ఇది ఏం ప్లాంటో ఏమో కానీ అషిరాకి సైక్లింగ్ నేర్పిస్తున్నప్పుడు ప్యాంట్ మొత్తం ఇవే అతుక్కున్నాయి, అసలు ఏంటి అని ఆగి చూసామన్నమాట. చూడండి ఎంత జిగురుగా ఉందంటే అసలు అంటుకుంటే అది పోవట్లేదు ఇంకా. లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి సంక్రాంతికి పొలంకి రావట్లేదని, అందుకే నరసింహ వాళ్ళకి పోయిన వారమే బట్టలు పెట్టేశాము. అనుకోకుండా పొలంకి వచ్చాము. సంక్రాంతి ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. పొద్దున్నే లేచి తలస్నానం చేసి నేను, మమ్మీ, అషీరా ఇలా ముగ్గులు వేశాము. ఇలా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టము, కానీ నాకు పెద్దగా ముగ్గులు రావు. మమ్మీ వచ్చింది కాబట్టి ఈసారి భలే అందంగా వేసుకోవటం కుదిరింది. అసలు సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేసుకుంటారు అని అడిగితే మమ్మీని, కొత్తగా వచ్చే పంటని ఆహ్వానించటానికి ఇంటిని రంగవల్లులతో అలంకరించుకుంటారు, ఇంటిలోకి క్రిమి కీటకాలు రాకుండా ఉంటుందని ముగ్గులు వేస్తారని చెప్పారు. మా ముగ్గులు మాకైతే చాలా బాగా అనిపించాయి. మీకెలా అనిపించాయో కమెంట్ బాక్స్లో తెలపండి. గొబ్బెమ్మలు చేసుకోవటానికి ఆవు పేడను తీసుకురమ్మని నరసింహకి చెప్పాము. నైటే పొద్దున లేచేసరికి తీసుకొచ్చి పెట్టాడు. ఈ ఏజ్ నుంచే అషీరా ఇవన్నీ చూడటం చేయటం చాలా ఆనందంగా ఉంది. అషీరా ఫస్ట్ టైము ఇలా గొబ్బెమ్మల్ని ముగ్గులు అలంకరించటము. జనరల్గా ఈ కాలం పిల్లలు చిరాకు పడతారు కదండి, కానీ అషీరా మాత్రం అస్సలు విసుక్కోకుండా హ్యాపీగా గొబ్బెమ్మలని అలా పట్టుకుని తీసుకొచ్చి అలంకరిస్తుంటే నాకు, మోహన్కి, రైతు బిడ్డ కదా అందుకే అలా చేస్తుందని అనిపించింది. ఎలాగో మనము జీవామృతం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం కదా, ఆవు ఎరువే అందులో అన్నిటికంటే ముఖ్యమైనది. సో ఈరోజు ఇలా ఆవు ఎరువుతో గొబ్బెమ్మలు చేసుకోవటం తొలిమెట్టుగా భావిస్తున్నాము. గొబ్బెమ్మలు పెట్టాక కాసేపు ఆడపిల్లలు ఇలా గొబ్బెమ్మల చుట్టూ ఆడుకుంటారంట. అషీరా కూడా కాసేపు గొబ్బెమ్మల చుట్టూ సందడి చేసింది. సో ఫస్ట్ టైం మన పొలంలో సంక్రాంతి కాబట్టి కైట్స్ ఎగరైపోతున్నాం.
కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది, నాకు కైట్ ఫ్లయింగ్ రాదు అషిరా. నాకు రాదు, నేను ఎప్పుడు మా అన్నయ్యలు ఎగరేస్తారు కానీ నేను ఎప్పుడు ఎగరేయలేదు. నేను ఒట్టి చక్రి బ్యాచే. బట్ లెట్స్ ట్రై. కొనుక్కుంది అషిరా కోసం కైట్ అంట. మామూలు కైటే ఎగరేయటానికి రాదు, ఇప్పుడు దీన్ని ఎగరేయాలి. దీన్ని రెడీ చేయాలి. ఇలా ఏదేదో పెట్టమన్నారు. అబేనా డాడీ? 1 hour of struggle. పతంగి ఎగిరింది మా పతంగి. అయితే ప్రాబ్లం మాలో లేదు, పతంగ్లో ఉంది. 1 hour ఆ ఫ్యాన్ సీక్రెట్ ట్రై చేసి 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 దుంప తగింది. సో ఫైనలీ సక్సెస్. గుడ్ జాబ్ అషి, చక్రీ బాగా పట్టుకున్నాం. సోలో కైట్ ఎక్కడ మా ఊరులో కైట్స్ ఎగరట్లేదు. అయితే జాతర నడుస్తుంది, మేబీ అందరూ ఏంటి అంటే ఎత్తడానికి ఇక్కడ దారం లేదు, అయిపోయింది. ఓహో, ఏంటి పెయింట్ చేస్తున్నావా? పట్టుకొని వచ్చేసిందంటే నాకు తిడుతుంది. ఇప్పుడు లేని ఫోన్ కావాలి. అషిరా గుడ్ జాబ్, బాగా ఎగిరేసావురా. లేదు పడలేదు పడలేదు, బొమ్మ బొమ్మ పట్టాయి. అలా అవసరం లేదు లేచా చిన్న బొమ్మ పట్టాయి, భలే ఎగురుతుంది. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఇది ఇంకా ఎగరేద్దామంటే ఇది దారం అయిపోయింది. మాకేమీ ఫస్ట్ కైట్ ఎక్సైట్మెంట్ ఉంది. నేను ఫస్ట్ కైట్ ఎగరేసా నేను. ఓన్ అవునా? ఎప్పుడైనా మా అన్నయ్యలు ఎగరేస్తే నేను ఇట్లా పట్టుకుని చూడటం తప్పితే నాకు వేరే జాబ్ ఉండేది కాదు. ఇప్పుడు అదే జాబ్ లో ఉన్నారులే, ఆడు ఇవ్వట్లేదు మిమ్మల్ని. అక్కడికి వెళ్ళి కైట్ ఎగరేస్తే వాళ్ళు ఎగరేసారు. అది కాదు, నా ఓన్ గా చేస్తాం ఇదే ఫస్ట్. అది కాదు, అషిరా గారు కూడా ఇవ్వట్లేదు మీకు అంటున్నా. ఇవ్వరాదే కొంచెం. అంటే మీరు చెప్తే గానీ తెలియట్లేదు, లేకపోతే మీరు అదే జాబ్ లో ఉన్నట్టు చక్రి పట్టుకు. చూపెట్టాను కదా, ఒక 1 hour ట్రై చేసాం నేను అషిరా మామయ్య. అది ఎగరనంటే ఎగరనాను. సరే ఈ కైట్తో ట్రై చేద్దామని ఈ కైట్ తీయగానే ఒకటే ఫ్లైట్లో ఎగిరిపోయింది. ఇది ఇంతకేంటి? మల్కాజ్గిరిలో దొరికిన కైట్. ఇది కొనలేదు నాన్న, మల్కాజ్గిరి ఇంట్లో అఫాయిన కైట్ దొరికిన కైట్. అది వేరే. ఎవరు కొన్నారు? అది వేరే నాన్న. ఎవరో ఎవరిదో కైట్ దొరికింది, అది కూడా కొంచెం చిరుగుంటే టేప్ వేసింది. కానీ బల్లే డాడీయే వేశారు టేప్. అవునా? టేప్ వేస్తే బాగా ఎగురుతుంది. ఇంకా మా దగ్గర వేరే కైట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు దానికి కన్నాలు కట్టాలన్నా రాదు నాకు. అందుకని పదండి, డబ్బులు వినిపిస్తున్నాయి. చాలా వెళ్దాం, వెళ్ళేసి ఇదిగో దీన్ని చెట్టు కట్టేద్దామా? వద్దు, అలానే ఉంటుంది. సుమా, డిడ్ యూ ఎంజాయ్ ద కైట్ ఫ్లయింగ్? Yes. Now, మళ్ళీ మళ్ళీ ఆ కైట్ ఎగ్రేచ్ ఎందుకంటే దానికి ఆల్రెడీ మాంజా కట్టుంది. అవును, రెడీగా ఉంది అది. సో మనం వచ్చాక కూడా ఎగ్రేచ్. Yes. ఇంకా అక్కడ మాంజా ఉంటే కూడా తీసుకుని అవన్నీ కూడా ఎగ్రేచ్ కదా. మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇది సగం వీడియో మట్టికే అండి. ఫుల్ వీడియో పెడదామంటే లెంత్ బాగా ఎక్కువైపోతుంది.
రెండు మూడు రోజుల్లో సెకండ్ పార్ట్ కూడా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. అంతవరకు మా వీడియోలు చూస్తూ మీ సంక్రాంతి సెలవులు ఎంజాయ్ చేయండి.